శుభోదయం పిల్లలు. ఈరోజు మనం వ్యాకరణం గురించి తెలుసుకుందాం. వ్యాకరణం అనేది 7వ పాఠానికి సంబంధించిన కాకి తెలివి అనే పాఠానికి సంబంధించి ఈరోజు మనం వ్యాకరణం ఏముందో తెలుసుకుందాం. పుట సంఖ్య 62 ఏడవ పాఠ్యాంశానికి సంబంధించి పుట సంఖ్య 62 చివరిలో చేస్తున్నాం. క్రింది వాక్యాలు చదవండి, క్రియాపదాల కింద గీత గీయండి, రాయండి అంటున్నాం. క్రియాపదం, అసలు క్రియ అంటే ఏమిటనా? క్రియ అనగా పని. క్రియ అనగా పని అని అర్థం. ఎటువంటి పనినైనా మనం చేత్తో చేసేది, చేత్తో చేసేది కావచ్చు, కళ్ళతో చేసేది కావచ్చు, కళ్ళతో చేసేటటువంటి కావచ్చు, ఈ మూడు చేసేటటువంటి పనిని ఏ విధంగా పని చేసినప్పుడు కూడా దాని క్రియ అని చెప్పవచ్చు. చేత్తో ఎటువంటి పనులు చేస్తామన్నా, చేత్తో సహాయం చేస్తాం, వస్తువులను తీసుకొని వస్తాం, కూరగాయలు తీసుకొని వస్తాం, పండ్లను తీసుకొని వస్తాం, ఎత్తైన బరువులు మూటలను మోస్తాం చేత్తో. కాళ్ళతో ఏం చేస్తాం? పరిగెడుతూ ఉంటాం, వాకింగ్ చేస్తాం, కాళ్ళతో రన్నింగ్ చేస్తాం, జంపింగ్ చేస్తాం, హై జంపింగ్ చేస్తాం, లాంగ్ జంప్ చేస్తాం. ఇవన్నీ చేసేది కళ్ళతో. కళ్ళతో ఏం చేస్తామన్న? చూస్తూ ఉండడం, పర్యవేక్షిస్తూ ఉండడం, భయపెట్టడం, నవ్వించడం, ఏడిపించడం, ఇవన్నీ ఏమి చేస్తాయన్నా? మన కళ్ళతో చేసే ప్రతి ఒక్కరు కూడా పని అని చెప్పవచ్చు. క్రియ అనగా పని అని అర్థం. కళ్ళతో చేసేది కావచ్చునా, చేత్తో చేసేది కావచ్చునా, కళ్ళతో చేసేది కావచ్చునా, ఏదైనా కానీ దాని క్రియ అని చెప్పవచ్చు. ఓకేనా? ఇక్కడ పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఇది మొదటి ఆడుకుంటున్నారు. ఆడుకోవడం కూడా ఒక పనే కదా అన్న, ఆడుకోవడం కూడా ఒక పని అని చెప్పవచ్చు. శివయ్య నిద్రపోతున్నాడు. రెండవది ఏమిటనా? శివయ్య నిద్రపోతున్నాడు. మూడవది ఏమిటనా? శ్రీనాథుడు గొప్ప కవి. అరకు లోయ అందమైనది. ఇవి ఈ విధంగా వాక్యాలు ఇచ్చాడు. వీటిలో క్రియాపదాలను గుర్తించాడు. క్రియ అంటే అర్థం ఏమిటనా? పని. క్రియ అంటే అదేనా? పని అని అర్థం. మీకు మొదట్లోనే చెప్పాను, చేత్తో చేసేది కావచ్చు, కళ్ళతో చేసేది కావచ్చు, కళ్ళతో కావచ్చు, ఏది చేసినా కూడా దాన్ని క్రియ అని చెప్పవచ్చు. తింటూ ఉండడం, చేస్తూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, ఆడుకోవడము, పాడుకోవడము, పరిగెత్తడము, గంతుతూ ఉండడము, కొట్టడము, తర్వాత చూస్తూ ఉండడము, పాడుతూ ఉండడము, ఆలోచిస్తూ ఉండడము, నవ్వుతూ ఉండడము, ఓకేనా, ఎక్కిరిస్తూ ఉండడము, హేళన చేస్తూ ఉండడము, హావభావాలను ప్రదర్శించడము, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా దాన్ని ఏమని చెప్పవచ్చు అన్నా? పని అని చెప్పవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి వాక్యంలో ఏమిచ్చారంటే, పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు అనేది పని కదా. ఆడుకుంటున్నారని ఏమని చెప్పచ్చు? పని అని చెప్పవచ్చు, క్రియ అని చెప్పవచ్చు.
శివయ్య నిద్రపోతున్నాడు. శివయ్య ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోవడం కూడా ఒక పని కదా. చేశాను, నిద్రపోవడము ఒక పని. నిద్రపోతున్నాడు, నిద్రపోవడం కూడా ఒక క్రియ అని చెప్పవచ్చు. మూడవది, శ్రీనాథుడు గొప్ప కవి. శ్రీనాథుడు గొప్ప కవి. మరి ఇందులో ఎక్కడ మనకు క్రియ అనేది కనపడలేదు కదా. శ్రీనాథుడు గొప్ప కవి ఇచ్చేటువంటి వాక్యంలో క్రియాపదం అనేది మనకు లేదని స్పష్టంగా చెప్పవచ్చు. అరకులోయ అందమైనది. ఎస్, అరకులోయ అందమైనది. కానీ క్రియ అనే పదం ఉందా? లేదు. కాబట్టి అతను ఇక్కడ ఇచ్చారు స్పష్టంగా. ఏమనిచ్చారంటే, ఒకటి రెండు వాక్యాలకు మూడు నాలుగు వాక్యాలకు మధ్య భేదం ఏమి? ఒకటి రెండు వాక్యములకు మూడు కావా నాలుగు వాక్యములు గల భేదమేమి అని అతను అడగడం జరిగిందనమాట. ఒకటి రెండు వాక్యాలకు మూడు నాలుగు వాక్యాలు గల భేదమేమి అంటే, మూడు నాలుగు వాక్యాలలో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి కదూ. ఇక్కడ క్రియ లేదు కానీ అర్థాన్ని అనేది ఇస్తున్నాయన్నమాట. అలాంటి వాటిని క్రియారహిత వాక్యాలు అంటారు. క్రియారహిత వాక్యాన్ని అంటారు. ఎప్పుడైతే ఇచ్చేటువంటి వాక్యంలో క్రియ అనే క్రియ లేదు కాబట్టి అటువంటి వాక్యములను క్రియారహిత వాక్యాలని అంటారు. క్రియారహిత వాక్యాలని అంటారు. ఓకేనా? క్రియారహిత వాక్యాలు అంటారు. మరి కొన్ని క్రియారహిత వాక్యాలు చూద్దాం. ఇంకా కొన్ని చూద్దాం. రామయ్య అమాయకుడు. రామయ్య రామయ్య అమాయకుడు. మా ఊరు రోమాపురం. మా ఊరు రామాపురం. మా ఊరు రామాపురం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇచ్చినటువంటి వాక్యంలో పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు అనేది క్రియ కాబట్టి దాన్ని క్రియాసహిత వాక్యం. వీటిని క్రియావాక్యాలు అని అంటారు. క్రియావాక్యాలు ఎందుకంటే క్రియావాక్యం. వీటిని క్రియావాక్యాలు అని అంటారు. ఏంటి ఎందుకునడా? పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఆడుకోవడం అనేది ఒక క్రియ. శివయ్య నిద్రపోతున్నాడు. నిద్రపోవడం ఒక క్రియ. కాబట్టి వీటిలో క్రియ ఉంది కాబట్టి వీటిని ఏమంటున్నారన్న క్రియావాక్యాలని అంటారు. మూడవది, శ్రీనాథుడు గొప్ప కవి. మంచి వాక్యం, బాగుంది. శ్రీనాథుడు అనేటువంటి గొప్ప కవి. కానీ అక్కడ క్రియ లేదు కదా మనం. అరకులోయ అందమైనది. అరకులోయ చాలా అందంగా, బ్యూటిఫుల్నెస్. సో అరకు ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్. బట్ ఈజ్ నాట్ వర్క్. అక్కడ పని అనేది క్రియ లేదు కాబట్టి అరకులోయ అందమైనది. శ్రీనాథ గొప్ప కవి అయినప్పటికీ వీళ్ళల్లో క్రియ లేదు కాబట్టి వీటిని క్రియారహిత వాక్యాలని చెప్పవచ్చు. రామయ్య అమాయకుడు. రామయ్య అమాయకుడు. మా ఊరు రామాపురం. మా ఊరు రామాపురం. ఇచ్చినటువంటి వాక్యములలో కింది రెండు వాక్యములలో కూడా క్రియ లేదు కాబట్టి వీటిని కూడా క్రియారహిత వాక్యాలని చెప్పవచ్చు. వీటిని కూడా ఏమని చెప్పవచ్చు అన్న క్రియారహిత వాక్యాలని చెప్పవచ్చు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మొదటగా క్రియ అంటే ఏమిటి తెలుసుకోవాలి. క్రియ అంటే పని.
పని అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మన పెద్దవాళ్ళు పనికి వెళ్ళి కష్టపడి చెమటోడ్చి మనకు డబ్బులు సంపాదిస్తారు. కానీ మనం కష్టపడాలంటే దాన్ని మనం అంత కష్టం చేయలేము, ఆ పని మేము చేయలేమని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి కళ్ళబలంతో పని, అటువంటి పని మనం చేయలేము, చేయొచ్చు అనుకుంటే. కానీ ఇక్కడ మనం అటువంటి పని చేయబడడం లేదన్న, ఇక్కడ క్రియ అంటే పని, అది ఏదైనా కావచ్చు. నీ చేతితో చేసేది, నీ కాళ్ళతో చేసేది, నీ కళ్ళతో చూసేది పని కావచ్చు. ఉదాహరణకు నన్ను చూడండి, నేను ఎన్ని క్రియలు చేస్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను, అక్షరాలను చూపిస్తూ ఉన్నాను, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నేను మాట్లాడుతూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా క్రియలే కదా. తిరుగుతూ ఉన్నాను, పుస్తకము చూపిస్తూ ఉన్నాను, నవ్వుతూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ పర్యవేక్షిస్తూ ఉన్నాను, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, మీరు నా మాటలు వింటూ ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, గీక్కుంటూ ఉన్నారు, రుద్దుకుంటూ ఉన్నారు, దిక్కుచూపు చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి కూడా దాని పని. పరిగెత్తడం ఒక పని, నడవడం ఒక పని, గెంతడం ఒక పని, ఎగరడం ఒక పని, కిందపడడం ఒక పని, ఏడవడం ఒక పని, నవ్వడం ఒక పని, నవ్వించడం ఒక పని, నవ్వుతూ ఉండడం ఒక పని, ఇవన్నీ కూడా మీరు పని చేసేది. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా పని అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చినటువంటి ఈ క్రియ అనగా, అందుకే మీకు మొదటిగా చెప్పినటువంటిది ఏమిటంటే క్రియ అనగా పని అని అర్థం. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అనేది ఒక పని. శివయ్య నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు అనేది ఒక పని. శ్రీనాథుడు గొప్ప కవి, చాలా గొప్ప కవి, కానీ క్రియ లేదు తప్ప. మీరు అనుకోవచ్చునా, ప్రతి వాక్యంలోనే క్రియ ఉండాల్సిన అవసరం లేదు, క్రియ లేని పదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణ మనం ఇక్కడ 3, 4, 5 ఈ 4 వాక్యాలను క్రియారహిత వాక్యాలని చెప్పుకున్నాం. అంటే కొన్ని వాక్యాల్లో క్రియ ఉండవచ్చు, మరికొన్ని వాక్యాల్లో క్రియ లేకపోవచ్చు. కాబట్టి ఇటువంటి వాక్యాలన్నింటినీ కూడా ఏమంటారంటే, ప్రతి ఇచ్చేటువంటి 2 వాక్యములలో క్రియ ఉందని చెప్పవచ్చు, కాబట్టి వీటిని క్రియావాక్యములు అంటారు. క్రింది 4 వాక్యములలో క్రియ అనేది లేదు కాబట్టి క్రియ రహిత వాక్యాలని చెప్పవచ్చు. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ వ్యాకరణ అంశాల్లో క్రియ గురించి తెలుసుకున్నాం. క్రియ అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదన్నా, మీకు ఎన్ని ఎంత డౌట్స్ ఉన్నాయో మీరు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది క్రియ అంటే ఏంటి, పని. పని అంటే ఏంటి, మనం చేసే విద్యార్థులు పిల్లలు చేసే ప్రతి ఒక్కటి కూడా పని అని చెప్పవచ్చు. ఆడుకోవడము, నిద్రపోవడము, పాడుకోవడము, ఎగురుకోవడము, దబ్బుకోవడము, కొట్లాడుకోవడము, కొట్లాడుకోవడము, నవ్వుతూ ఉండడము, నవ్విస్తూ ఉండడము, ఆనందంగా ఉండడము, చదువుతూ ఉండడము, ఇస్తారా చదువుతూ ఉండడము, ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు చేసే ప్రతి ఒక్కటి. డ్రాయింగ్ వేస్తూ ఉండడము, ఆర్ట్ వేస్తూ ఉండడం, చిత్రం గీస్తూ ఉండడం, పాటలు పాడుతూ ఉండడము, ఒకేనా పుస్తకాలు చదువుతూ ఉండడము, అట్టలు వేస్తూ ఉండడము, గీతం గీస్తూ ఉండడము, చూస్తూ ఉండడము, నవ్వుతూ ఉండడం, మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా పని 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 అని చెప్పవచ్చు. అంటే మొదటగా క్రియ అనగా పని అని చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు క్రియ గురించి ఎటువంటి మనకి ఇక్కడ సందేహం లేదు కదా. సే ఎస్ఆర్నో లేదు, ఎస్ఆర్నోనా? రేపు ఒకసారి మీరు చూడండి. ఇంకా మనం వాక్యాలు రాసుకోవచ్చు, సీత మంచి బాలిక, వెంకటేష్ నవ్విస్తూ ఉంటాడు, ఇచ్చినటువంటి వాక్యంలో నవ్విస్తూ ఉన్నాడు, నవ్విస్తూ ఉన్నాడు, నవ్వుతుంటాడు, వెంకటేష్ నవ్వుతూ ఉంటాడు, నవ్వుతూ ఉండడం అనేది ఒక క్రియ.
ఓకేనా? నవ్వుతూ ఉండడం ఒక క్రియ, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉండడం ఒక క్రియ, పిల్లలు జోగాడుతూ ఉంటారు, జోగాడుతూ ఉండడం ఒక క్రియ, ఓకేనా? ఇస్తాను. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు బొమ్మను చూసి నవ్వుతూ ఉంటారు, నవ్వుతుండడం, ఆడుకోవడం, ఏడుస్తుండడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి క్రియ అని చెప్పవచ్చు. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది క్రియ అనగా పని అని అర్థం. చేసే కాళ్ళతో, కళ్ళతో, చేతులతో చేసే ప్రతి ఒక్కటి కూడా పని అని చెప్పవచ్చు. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే చెప్పుకున్నటువంటి ఈ పాఠ్యాంశం టాపిక్ ఏమిటంటే క్రియ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? ఇంకా మీకు ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్రియారహితం, రహితం అంటే క్రియ లేకున్నటువంటి వాక్యాలను క్రియారహిత వాక్యాలు అంటారు. క్రియావాక్యాలు, క్రియ ఉన్నటువంటి వాక్యాలను క్రియావాక్యాలు అని చెప్పవచ్చు. మనం చేసే పనినే క్రియ అని చెప్పవచ్చు. ఇది మనం ఈరోజు వ్యాకరణం కింద తెలుసుకున్నటువంటి అర్థం. కాబట్టి దీన్నే మనం ఏమని చెప్పుకోవచ్చు, వ్యాకరణం తెలుగు వ్యాకరణం అని చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు, తెలుగు వ్యాకరణం అని చెప్పవచ్చు. మీకు ఇప్పుడు క్రియ గురించి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు కదా? క్రియ గురించి మొత్తం అర్థమైంది కదా, క్రియ అనగా పని. ఈ క్రియలు రెండు రకాలు, క్రియావాక్యం, క్రియారహిత వాక్యం. క్రియ ఉన్నట్లయితే క్రియావాక్యం అంటారు, క్రియ లేకపోతే క్రియారహిత వాక్యాలు అంటారు. రహిత అంటే లేకపోవడము. ఎప్పుడైతే క్రియ ఉన్నదో దాన్ని క్రియారహిత వాక్యాలు అని చెప్పవచ్చు. క్రియావాక్యముకు క్రియారహిత వాక్యముకు ఉదాహరణని చెప్పవచ్చు. ఇది నాన్న క్రియావాక్యం గురించి క్రియ గురించి తెలుసుకుంటాం. ఓకేనా? మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.